హాయ్ ఫ్రెండ్స్, నేను రోడ్డు పంటి పోతుంటే ఒక తాబేలు పిల్ల దొరికింది. మరి ఎవరో దాన్ని ఇసిరేసిండు బండలల పడ్డది. ఎందుకైనా మంచిది, పిల్లలకు చూపెడదామని పట్టుకొని వచ్చిన. ఈ ఇంటికాడ పెట్టిన సాపత బండ మీద పెడితే అది కాళ్ళు చేతులు లోపలికి ములుచుకొని ఉన్నది. ఇక కదులుతలేదు, నిమ్మలంగా తలకే అటు ఇటు అంటుంది సూత్తన. పిల్లలు ఏమన్నా ఆడుకుంటారంటే వాళ్ళు ముట్టుకుంటూనే లేరు. అమ్మయ్య కదిలిందేవు, అడు చూస్తుంది ఇటు చూస్తుంది, దానికి ఏం దోత్తలేదు. దీన్ని ఎట్లయినా కానీ పొద్దుగాల తీసుకుపోయి ఏదైనా మంచిగా నీళ్ళు లేనిదంట, నీళ్ళు ఎండిపోని చెరువులో నన్నేయాలా లేకపోతే ఎండిపోని గుండంలో నేయాలా. రేపు వేద్దాం. అరే కదులుతాందేవు, నడుతుంది నిమ్మలంగా అటు ఇటు తిరుగుతుంది. నా మొఖన కెమెరా ఉన్నదని దాన్ని తెలిసినట్టు ఉన్నది. ఇక అదటి ముఖం తిరిగింది. ఊహూ, మొత్తం చెరుగొడుతుందేవు. ఇక మీది ముఖాన ఇట్లా కొబ్బరి చిప్ప లెక్క మంచిగా నల్లగానే ఉన్నది. పాపం ముందట ఒక గీత పడ్డది కదా చిప్ప మీద, ఎవరో రౌత్తోటి కొట్టినా దీన్ని ఏదో రౌతులలో ఇసిరేసినట్టున్నారు. తలకాయ బయటికి వెళ్ళింది. ఆహే, చూస్తే పాము లెక్కనే ఉన్నది తలకాయ. ఆహా, బ్రహ్మాండంగా బయట పెట్టింది. ఇక నడుస్తుంది, నడుస్తున్నది. ఓలో దీన్ని ఈసిరేసి, అయ్యో భయానికి ముడుచుకున్నది. ఒక శబ్దం వస్తే ముడుచుకుంటాను. ఇక మేము ఎన్నడూ చూడని వాళ్ళం కాబట్టి మాకు కొంచెం వింతగానే అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి ఏమి వింతలేదు కానీ దీన్ని బండలు అలా ఇసిరేసినట్టున్నారు ఎవరో. పాపం గీత పడ్డది, కింద కూడా రెండు మూడు గీతలు ఉన్నాయి. వెనక బాజు గిట్లున్నది, ఇక వెనక బాజు భలే ఉన్నదే. ముడుచుకున్నది, అలా నడుస్తుంది. ఎటు పోయినా దానికి ఎలుతురు కనబడుతుంది, ఏం దొత్తలేదు పాపం. మళ్ళా ముడుచుకున్నది. ఇక ఇట్లా కాదు కానీ దీన్ని తీసి నిమ్మలంగా ఓ బకిట్లో నీళ్ళలో వేద్దామని తీసుకుంటాను. తీసి నిమ్మలంగా నీళ్ళలో వేసిన బకిట నీళ్ళలో. ఇది ఏం తింటుందో ఏమో మాకు తెలియదు. మాకు తెలియక ఏం చేసినామంటే రాత్రి 4-5 మెతుకులు అన్నం వేసినాం. అవి లెక్క పెట్టినట్టే ఉన్నాయి. ఒక్కటి కూడా తగ్గలేదు కాబట్టి అది తినలేదని అర్థమైంది. ఇక మా ఇంట్లో బిస్కెట్లు ఉంటే బిస్కెట్లు వేసినాం. ఇక ఆ బిస్కెట్లు కూడా తినలే. ఇది నీసు తింటుంది కావచ్చు అని ఇక మా ఇంట్లో ఆమ్లెట్ చేసి ఉండే. ఇక ఆమ్లెట్ కూడా ఇంత ముక్కేసినాం. రాత్రి అంతా వేసినాం. ఇక అది ఏం తిన్నదో ఏం పోయిందో పాపం ఆకలితోటే ఉన్నట్టున్నది. ఇట్లా కాదు, దీన్ని పొద్దుగాలు ఎట్లయినా తీసుకుపోయి గుండంలో వేయాలని తీసుకుపోయిన. ఇక నిమ్మలంగా తీసుకొని పోయినా. ఇగో ఇప్పుడే తీసుకొని పోతానా. ఇగో ఇది గుండం, ఒక గుడి పక్కన గుండం ఉంటుంది. ఇక ఆ గుండంలో నీళ్ళు ఎప్పుడు 24 గంటలు 365 రోజులు ఎప్పటికి నీళ్ళు ఉంటాయి. ఇక దీంట్లో వదిలిపెడతానా. ఇక చూడు, దీంట్లో వదిలిపెట్టగానే ఏం చేస్తుందో మరి. అరే, స్వాతంత్రం వచ్చినట్టే ఉరుకుతుంది. ఇట్లా పోయింది, నీళ్ళల్లో వదిలిపెట్టుడే ఆగం. సర్ణ ఉరికిందా, సంతోషంగా వచ్చు ఇక దానికి. ఇది సంగతి.